అసెంబ్లింగ్ అసలు రాకర్ ఆర్మ్ షాఫ్ట్ అంటే ఏంటి ఆ రాకర్స్ ఏం పని చేస్తాయి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఫస్ట్ ఈ రాకర్ ఆర్మ్ షాఫ్ట్ అనేది దీంట్లో ఉన్న పార్ట్లు గురించి తెలుసుకుని దీన్ని ఎక్కడ బిగిస్తారో కూడా చెప్తున్నాం ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ లాక్ సర్క్లిప్ ఉంది అంటే వీటన్నిటిని మధ్య మధ్యలో డివైడ్ గా ఉంటాయి మొత్తం షాఫ్ట్ మాత్రం అక్కటే రాకర్ షాఫ్ట్ ఇది అంటే ఒక పైపు ఈ పైప్ కి ఏం చేశాడంటే రాకర్స్ ఎక్కిచాడు ఒక రాకర్ ఒక స్ప్రింగ్ ఉంటది ఒక రాకర్ ఒక స్ప్రింగ్ ఇది బెడ్ అంటే రాకర్ ఆరం బెడ్ లేకపోతే బ్రాకెట్ అనొచ్చు ఈ రాకర్ ఆరం అనేది రన్నింగ్ లో ఉన్నప్పుడు అటు ఇటు కదలకుండా ఉండాలంటే ఏం చేయాలా ఫిట్ చేయాలి ఫిట్ చేయాలి అంటే దేని మీద ఫిట్ చేశాం సిలిండర్ హెడ్ మీద ఫిట్ చేశాం సిలిండర్ హెడ్ మీద ఫిట్ చేశాం దీన్ని సిలిండర్ మీద హెడ్ మీద ఫిట్ చేసినప్పుడు ఫస్ట్ బ్రాకెట్ బోల్ట్స్ తర్వాత రాకర్ లెవర్స్ దీన్ని లెవర్స్ అనొచ్చు ట్యాబిట్ అనొచ్చు ట్యాబిట్స్ రాకర్ ఆర్మ్ లెవర్ అనొచ్చు అంటే రెండు పదాలు ఉన్నాయి దానికి ఒకటి బ్రాకెట్ ఒకటి షాఫ్ట్ ఒకటి సర్క్లిప్ ఒకటి ట్యాబిట్ ఇది స్ప్రింగ్ స్ప్రింగ్స్ ఉంటాయి మధ్యలో ఇది యాక్చువల్ పొజిషన్ మనం డైరెక్ట్ గా తీసింది ఇది దీని వర్కింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది ట్యాబిట్ ఇది ఇది షాఫ్ట్ ఇది సర్క్లిప్ ఇది నెక్స్ట్ ఇది స్క్రూ ఇది అడ్జస్ట్మెంట్ స్క్రూ ఇది అడ్జస్టింగ్ స్క్రూ ఇది ఇది వచ్చి రాకరారం పిన్ బాల్ పిన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది ఇది ఇది నట్ ఇది లాకింగ్ నట్ ఇది ఇది వచ్చి పుష్ రాడ్ పుష్ రాడ్ చూసారు కదా సిలిండర్ హెడ్ మీద ఇట్లా బిగించబడి ఉంటుంది ఇది ఇది వచ్చి వాల్వ్ వాల్వ్ స్ప్రింగ్ వాల్వ్ లాక్ దీని మీద దీని టిప్ మీద ఆనింది ట్యాబిట్ అనేది ట్యాబిట్ అనేది టిప్ మీద ఆనింది ఇప్పుడు ఇది చేసే పని ఏంటంటే మనం ఇంజన్ స్టార్ట్ చేయగానే ఈ పుష్ రాడ్ కింద క్యామ్ షాఫ్ట్ అనేది ఉంది క్యామ్ షాఫ్ట్ లోబ్ అనేది ఇట్లా పైకి లేపుతుంది లేపినప్పుడు ఏమవుతుంది ఈ పుష్ రాడ్ పైకి పుష్ చేస్తుంది పుష్ చేసినప్పుడు ఏమవుతుంది ఇది ఇక్కడ నక్కబడుతుంది దేని నొక్కుతుంది వాల్వ్ నొక్కుతుంది సెక్షన్ వాల్వ్ అవ్వచ్చు అడ్జస్ట్ వాల్వ్ అవ్వచ్చు ఈ వాల్వ్ ఎప్పుడైతే ఇట్లా కిందకు నొక్కిందో ఈ సిలిండర్లోకి వెళ్ళడానికి ఒక దారి ఏర్పడుతుంది సిలిండర్ బోర్ లాక్ అవడానికి మనం చెప్పుకున్నాం ఎయిర్ క్లీనర్ ఎయిర్ క్లీనర్ ఏం పని చేస్తుంది వాతావరణంలో గాలి తీసుకుని శుభ్రపరిచి ఇన్లెట్ మానిఫోల్డ్ ద్వారా వాల్వ్ ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయిన టైంలో సిలిండర్ బోర్ తీసుకుంటుంది అది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇలా అవుతుంది ఇది వాల్వ్ ఇది సెక్షన్ వాల్వ్ అనుకోవచ్చు ఎగ్జాస్ట్ వాల్వ్ అనుకోవచ్చు అంటే మనం బోర్ మీద చేసాం కాబట్టి ఇప్పుడు యాక్చువల్ పొజిషన్ రాకర్ ఆర్మ్ షాఫ్ట్ ఎట్లా ఉంటుంది దానికి రాకర్స్ ఎట్లా ఉంటాయి బెడ్ ఎట్లా ఉంటుంది పుష్ రాడ్లు ఎట్లా ఉంటాయి వాల్వ్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు అక్కడ ప్రాక్టికల్ గా ఉన్నాయి ఇది రాకర్ ఆర్మ్ షాఫ్ట్ అనుకున్నాం ఈ మధ్యలో ఏంటి స్ప్రింగ్స్ అనుకున్నాం ఈ రాకర్స్ ఇవి ఈ రాకర్స్ ఎన్ని ఉన్నాయి 12 ఉన్నాయి అంటే రాకర్స్ 12 ఉన్నాయి అంటే ఇది ఎన్ని సిలిండర్లు కలిగిన ఇంజిన్ 6 సిలిండర్ల ఇంజిన్ అన్నమాట ఇది ఒక సిలిండర్కి వచ్చి రెండు రాకర్స్ ఉన్నాయి ఒకటి ఎగ్జాస్ట్ రాకర్స్ రెండు ఇన్లెట్ రాకర్ అర్థమైందా అంటే 6 సిలిండర్లు ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక సిలిండర్ ఇది 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 కలిపి ఒకటి ఇది ఇది ఒకటి ఇది ఇది ఒకటి ఇది ఇది ఒకటి ఇది ఇది ఒకటి అర్థమైందా 6 రోజులు 12 6 సిలిండర్లకి 6 రోజులు 12 ఉన్నాయి ఇందులో ఎగ్జాస్ట్ ఉంది ఇన్లెట్ ఉంది రెండు ఉన్నాయి
నెక్స్ట్ దీన్ని తీసుకెళ్లి సిలిండర్ హెడ్ మీద బిగిస్తున్నాం ఇది సిలిండర్ కి ఏమనుకున్నాం బెడ్ ఇది బ్రాకెట్ అన్నాం ఇందులో నుంచి బోల్ట్ వేసి సిలిండర్ హెడ్ మీద బిగిస్తాం నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ ఈ అడ్జస్ట్మెంట్ స్క్రూలు ఇది కిందకి వెళ్ళిపోతుంది కదా కింద బాల్ ఉంది పుష్ రాడ్లని టచ్ చేస్తాయి ఇయన్ని పుష్ రాడ్లని ఉన్నాయి ఇక్కడ పుష్ రాడ్లు దీనికి కూర్చోబెడతాం రకరకాల షాఫ్ట్ని తీసుకొచ్చి మనం సిలిండర్ హెడ్ మీద బిగించాం బిగించామంటే సిట్టింగ్ కూర్చోబెట్టాం అన్నమాట దీని పొజిషన్ ఇది ఇక్కడ వాల్వ్స్ ఉన్నాయి ఇదొక వాల్వ్ ఇదొక వాల్వ్ అంటే ఇదొక సిలిండర్ అన్నమాట ఇదొక ఇంజెక్టర్ ఇది రకరకాలం వర్క్ చేసే విధానం ఈ రకరకాలం విధానం ఏంటంటే పుష్ రాడ్ అనేది మూమెంట్ పైకి ఇచ్చినప్పుడు ఒక వాల్వ్ ఓపెన్ అవుతుంది అంటే వాల్వ్ అని ఎగ్జాస్ట్ కి ఇన్లెట్ కి రెండిటికి కూడా రెండు వాల్వ్స్ ని ఆపరేట్ చేస్తది ఆపరేట్ చేయడం ఎట్లా చేస్తుంది క్యామ్ షాఫ్ట్ తోటి పుష్ రాడ్ సహాయం తోటి ఈ రాకర్ ఆర్మ్ షాఫ్ట్ ఆపరేట్ అవుతుంది రాకర్స్ ఆపరేట్ అవుతాయి క్యాబిట్స్ ఆపరేట్ అవుతాయి ఆ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే ఇన్లెట్ ఎగ్జాస్ట్ రెండు మనకి వర్క్ అవుట్ అవుతుంది ఆ రాకర్ ఆర్మ్ షాఫ్ట్ వల్ల అదేవైనా ఇన్లెట్ అంటే గాలి లోన తీసుకుంటాం ఎగ్జాస్ట్ అంటే బారంటైన్ గ్యాస్ ని బయటికి పంపించటం ఆ వర్క్ చేయటానికి కోసం అని చెప్పి దీన్ని ప్రవేశపెట్టాం ఇది రాకర్ ఆర్మ్ షాఫ్ట్ దీంట్లో రాకర్స్ ఉన్నాయి రాకర్ బెడ్స్ ఉన్నాయి ఇప్పుడు సిక్స్ సిలిండర్ దీనికి ఎన్ని బెడ్లు ఉన్నాయి బ్రాకెట్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు బెడ్లు ఇచ్చాడు ఆరు సిలిండర్లకి అర్థమైందా రకరకాల షాఫ్ట్ అంటే ఏంటి రకరకాల షాఫ్ట్ వల్ల ఏమి వర్క్ జరుగుతుంది ఇంజన్లో దీన్ని ఎక్కడ బిగించారు సిలిండర్ హెడ్ మీద బిగించారు రకర్స్ ఏం చేస్తాయి ఇన్లెట్ వాల్వ్ని ఎగ్జాస్ట్ వాల్వ్ని ఆపరేట్ చేస్తున్నాయి అంటే దాని కంట్రోల్లో ఉంచుకుంటాయి మనం ఎట్లా అయితే ఆహారం తినేటప్పుడు నోరు ఉపయోగించుకుంటున్నామో అట్లాగే ఇంజిన్కి ఈ ట్యాబ్లెట్స్ అనేవి అలా ఉపయోగపడతాయి అర్థమైందా దీని ఒరిజినల్ పొజిషన్ దీంట్లో ఉన్న పార్ట్లు ఇప్పుడు మనం దీంట్లో చూస్తున్నాం వీడియో ఇది ఓవర్ హెడ్ వాల్వ్ మెకానిజం ఇది అంటే మనకి ఇంజన్లో ఎట్లా పనిచేస్తుంది అనే దానికి ఐడెంటిఫై కోసం అని చెప్పి మనం ఇప్పుడు ఈ ఫిగర్ని తీస్తున్నాం అన్నమాట ఇది సైడ్ వాల్వ్ మెకానిజం అంటారు దీన్ని వాల్వ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది దాని పార్ట్స్ మనం ఇప్పుడు తీస్తుంది ఇది రోకర్ ఆర్మ్ షాఫ్ట్ అసెంబ్లీ ఇప్పుడు దీంట్లో మనం దీని వర్కింగ్ ఒరిజినల్ పార్ట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మొత్తం ఐడెంటిఫై చేసాం అన్నమాట
నెక్స్ట్ వాల్వ్స్ గురించి ప్రాక్టికల్ చెప్దాం. ఒక సిలిండర్కి రెండు పుష్ రాడ్లు ఉన్నాయి, ఈ రెండు ఒకటి, ఈ రెండు, 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 ఈ రెండు. ట్యాబిట్ అనేది ఒక సైడ్ ఇందులో కూర్చుంటుంది అన్నమాట. ఇది పుష్ రాడ్, కనపడే గైడ్లు, ఇది గైడ్ అంటారు దీన్ని, కప్పు అన్నమాట. ఇది ఆ కప్పు ప్రతి ఒక్కదానికి ఉంటుంది పుష్ రాడ్లో. క్యామ్ షాఫ్ట్ తోటి ఆపరేట్ అవుతుంది. క్యామ్ అనేది అది లాన్ ఉంది, ఆ నర్లింగ్ అనిపించేది క్యామ్ అన్నమాట. ఆ క్యామ్ షాఫ్ట్ అనేది మనం ఇంజన్ రన్ చేసినప్పుడు గేర్ వీల్ తోటి, క్రాంక్ షాఫ్ట్ గేర్ వీలు, ఈ క్యామ్ షాఫ్ట్ గేర్ వీలు రెండు మిస్ అవుతాయి. ఆ మిస్ అయ్యి దాని ద్వారా ఆపరేట్ అవుతుంది అన్నమాట.